ప్రేక్షకులకు నమస్కారం. ఐశ్వర్య వృద్ధి ఆనంద సమృద్ధి అనేటువంటి విషయంలో ముందుకు వెళ్తూ కనుక ఆలోచించినట్లయితే ఫస్ట్ ఎపిసోడ్లో అంట్లు అనేటువంటివి రాత్రి నిలవ ఉండకుండా చూసుకునేటువంటి విషయాన్ని గురించి ఆలోచించాం. సెకండ్ రెమెడీగా చిరిగిపోయినటువంటి బట్టల్ని వాడకుండా వాటిని రిపేర్ చేసుకోవడం, అలాగే ఒకసారి విడిచినటువంటి బట్టల్ని మళ్ళీ వేసుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రమైనటువంటి వస్తువులుగా వస్త్రాలుగా వాటిని చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఉండడం అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాం. మూడవ విషయంగా ఇవాళ చెప్పుకునేటువంటి విషయం, ఇంట్లో వీలైనంత వరకు బూజు పట్టకుండా, ఇంట్లో నేల మీద ఎక్కడా కూడా ఏ మూలా కూడా దుమ్ము ధూళి అనేటువంటివి అటకాయించిపోకుండా, అలాగే మరకలు, కాఫీ మరకలను, టీ మరకలను, లేదా తడి మీద కాలు వేసి పొడి మీద వేయగానే అది మళ్ళీ ఒక స్టాంప్ పడుతూ ఉంటుంది అలాంటివో, లేదు మనం తింటున్నప్పుడు రెండు మూడు మెతుకులు కింద పడి మళ్ళీ దాని మీద మనం ఏదన్నా పెట్టంగానే ఆ మరక ఇంకో నాలుగు చోట్ల పడ్డము, ఇలా చాలా రకాల మరకలు ఏర్పడుతూ ఉంటాయి ఇంట్లో. ఆ మరకలు, దుమ్ము, ధూళి, దాంతోపాటుగా బూజు, ఈ మూడు కనుక ఇంట్లో లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే ఏముందండి, మాకు పని మనిషి ఉందండి, ఆ పని అమ్మాయి వచ్చి చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎప్పుడో తప్ప మేము అసలు ఇంటి గురించి పట్టించుకునేటువంటి సమయం మాకు ఉండదు అనుకుంటే, సమయం ఉండి చదువుకున్నాం కనుక ఉద్యోగం చేస్తున్నాం, ఆ ఉద్యోగం వల్ల సంపాదించింది ఆనందాన్ని ఇవ్వాలి, అంతే తప్ప ఆ ఉద్యోగంలో సంపాదించే దానివల్ల ఏ సమయం అయితే ఇంటి కోసం కేటాయించుకోలేకపోతున్నామో ఆ సమయాభావం వల్ల మన ఇల్లు పాడవకూడదు, దానివల్ల మన మనస్సును పాడవకూడదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కష్టపడేది దేనికోసం అంటే సుఖం కోసం. ఆ సుఖము దేనివల్ల వస్తుంది అంటే శుభ్రత వల్ల వస్తుంది. శుభ్రము అనేటువంటిది ఆచారం, అంతకుమించి ఆచారం అంటే ఇంకోటి ఏమీ కాదు, శుభ్రత. ఆ శుభ్రత విడిగా ఏదో చేతులు పెద్ద పెద్ద శానిటైజర్లు, కాస్ట్లీ శానిటైజర్లు పెట్టి కడుక్కుంటేనో, లేకపోతే పెద్ద పెద్ద వైప్స్ తెచ్చుకుని మనం పిల్లల్ని శుభ్రం చేసి మనం శుభ్రం చేసుకుంటేనో, కాస్మెటిక్స్ ఖరీదు పెట్టి ఇల్లంతా సువాసన వచ్చేటువంటి పర్ఫ్యూమ్స్ కొడితేనో, లేదా శరీరానికి కొట్టుకుంటేనో, అది సుఖం, అది గొప్పతనం కాదు. అది కాసేపు ఉండి వెళ్ళిపోయేటువంటివి అవన్నీ కూడా. శాశ్వతమైనటువంటి ఆనందం నీకు ఇంట్లో ఉండాలి అంటే ఇల్లు ఈ రకంగా ఉండాలి. ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి, వీలైనంతవరకు బూజు కనపడకుండా ఉండాలి, దుమ్ము లేకుండా ఉండాలి. రోజు కూడా ఏ ఇంటిని అయితే తుడుచుకుంటూ జాగ్రత్త, దేంతో తుడుచుకోమని ఇదివరకు ఎపిసోడ్లో కూడా చెప్పాం, ఉప్పు వేసి కానీ పసుపు వేసి కానీ ఇల్లు తుడుచుకోవడం వల్ల సకలమైనటువంటి దోషాలు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. కనుక అటువంటి దోషరహితమైనటువంటి ఇంట్లో, ఈ ఇంటినే దేవాలయంగా మార్చుకునేటువంటి స్థాయిలో కనుక మన జీవన విధానాన్ని మార్చుకోగలిగినట్లయితే, ఇల్లు ఒక దేవాలయం, ఈ దేహం మరొక దేవాలయం, ఈ రెండు దేవాలయాలు ఎంత శుభ్రంగా ఉంటాయో, ఇందులో ఉన్నటువంటి దేవుళ్ళు అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం, ఈ రెండు కూడా అంతే చక్కటి ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని మనకు అందిస్తూ ఆనందంగా ఉంటాయి. కనుక జీవితం అనేటువంటిది ఏదో సంపాదిస్తేనో, సుఖంగా ఏదో టూర్లకు వెళ్తేనో, హాలిడే ట్రిప్స్కి వెళ్తేనో అయిపోయేది కాదు. అంతకు మించి ఒక ఇల్లు, ఒక సాంప్రదాయం, ఒక కట్టుబాటు, ఒక ఆచారం, దాంతోపాటుగా ఉండేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవహారం ఇదంతా కూడా. కనుక ఆ ఇంటి కోసం బయట ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని ఎందుకు గౌరవిస్తాయి అంటే ఈ కుటుంబ సాంప్రదాయాన్ని చూసి గౌరవిస్తాయి. వాళ్ళెవరికి ఈ కుటుంబ సంప్రదాయాలు లేవు, కనుక మనం దాన్ని ఇంకాస్త డెవలప్ చేసుకోవాలే తప్ప దాన్ని ఇంకా మనం పాడి చేసుకుంటున్నాం. ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయి. కనుక ఇటువంటి స్థాయిలో మళ్ళీ మన పాత రోజులు మళ్ళీ వచ్చి చక్కగా కుటుంబ వ్యవహారాలు, కుటుంబ విషయాలు మళ్ళీ సస్య సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.